నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుండు రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ స్పెండ్ చేశారు అన్ని గంటలు కూడా బెదిరించారా బతిమాలారా అసలు ఏం జరిగింది ఎలా అయితే వెళ్ళారో అంతే సైలెంట్గా బయటికి రావడం జరిగింది బాలినేని గారు సో ఏమై ఉండొచ్చు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సోజనీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ కంటిన్యూ చర్చించారా లేకపోతే సమావేశం అయ్యారా అనేది బాలినేని గారు ఆయనకే తెలియాలి అన్ని గంటలు మాట్లాడిన తర్వాత కూడా మాగుంట గారు ఉండడానికి కానీ లేకపోతే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యారా ఏంటి అనేది డెసిషన్ బయటికి ఇంకా రాలేదు జస్ట్ బాలినేని మాత్రం మాగుంట డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి స్పెండ్ చేశారనేది తెలిసింది తప్ప అంటే అక్కడ బెదిరించారా అసలు బతిమాలారా అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సౌజన్య గారు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు నేనదాకా బెదిరించారు భయపెట్టారు లొంగలేదు ఇప్పుడు ఆడుకుంటున్నారు జరుగుతుంది అది శ్రీనివాసు రెడ్డి గారు లేరు పోటీ చేయట్లేదు మనకు అవసరం లేదు అన్నారు కదా మరి ఇప్పుడు ఈ రాయబారాలు ఏంటి తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి చివరి భాస్కర్ రెడ్డి గారి పేరు ఉదాహరించారు కదా కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద పొట్టు సడలైపోతుంది అనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది గతంలోనే అర్థమైంది ఈ మార్పులు చేర్పులతోటి ఇంకా ఆయన బలహీనుడు అనేది అర్థమైపోతూ ఉంది రెండోది ఏంటంటే వాళ్ళ శ్రేణులకు ఒక సంగీతానికి వెళ్ళినాయి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని తిట్టే కార్యక్రమం వాళ్ళకి రేపు పోటీకి అర్హులు అనే ఒక నిబంధనలు కూడా ఒకటి ఉన్నాయి కదా దానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉండరు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మా రెడ్డి గారు కందుకూరు శాసనసభ్యులు గారు కావచ్చు వీళ్ళంతా ఇంకా కొంతమంది వాటికి దూరంగా ఉండి మాకు అవసరం లేదని చెప్పిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇవన్నీ పరిగణలో తీసుకుంటా ఉంటే నిస్సందేహంగా పార్టీ ఓడిపోతుందనేది వాడకుండా సంకేతాలు అలాగే ఈ నాయకులకు కూడా మన పార్టీకి రాదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారు మరి వాళ్ళు పక్కదారులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి మీరు అన్నట్టు బాలినేని గారి యొక్క అంశాన్ని తీసుకుంటా ఉంటే ఇప్పటికీ అది తెలుగు సీరియల్స్ లాగా రోజుకొక కొత్త రకంగా కొన్ని రోజులు బయటకు అన్నారు కొన్ని జనసేన అన్నారు కొన్ని రోజులు ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారన్నారు రేపు చేరుతున్నారు ఎల్లుండి అని మాట్లాడుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వలేదన్నారు మళ్ళీ ఆయనతో కలిసి అంటున్నారు రకరకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి చివరకు మళ్ళీ ఆయనే అవసరం అవుతున్నారు వాళ్ళకి అంటే దీన్ని బట్టి వాళ్ళు ఊహించినట్టుగా రెడ్డి గారిని పక్క తప్పిస్తే వేరే వాళ్ళు వచ్చి అక్కడ పోటీ చేసే పరిస్థితులు కానీ ఒంగోలు జిల్లాలో రెడ్డి గారి బలం వాళ్ళకి అర్థమవుతూ ఉంది కాబట్టి ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు ప్రకటించారు అవన్నీ సఫలం కాలేదు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకి బాలినేని గారే అవసరం అయ్యారు ఆయన మాటే శ్రీనివాసరెడ్డి గారు వింటారనేది వాళ్ళ భావన మరి మూడు గంటలు కావచ్చు నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలకు కావచ్చు అవతల వ్యక్తి సామాన్యుడేం కాదు సరే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారిన వాళ్ళకంటూ కొంత పొట్ట అనేది ఉంది ఆ ఒంగోలు ప్రాంతంలో కాబట్టి బెదిరింపుల స్థాయి నుంచి బతిమినడుకునే స్థాయికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పతనాం అంచులో ఉంది ఓకే కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యుల్ని ఒకేసారి విడతల వారీగా ప్రకటించే అవకాశమే కనపట్టాల దిగులాడుకోవాల్సిన పరిస్థితి ఆ పక్కన వస్తే విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాలో కుటుంబ సభ్యులకి అప్రీతూ ఉన్నారు ఒక కుటుంబానికి మూడు నాలుగు పదవులు వస్తూనే ఉన్నాయి అంటే వాళ్ళు ఊహించిన పరిణామాలు వేరు జరుగుతున్న పరిణామాలు వేరు అసలు వీళ్ళ దృక్స్తేనే పారిపోయే పరిస్థితులు ఉంది నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం ఎన్నికల నాటికి వీళ్ళు అనుకున్న స్థానాల్లో చాలామంది అభ్యర్థులు కూడా పోటీకి సుముఖంగా ఉండరు వాళ్ళు ఇప్పటికే కొంతమంది పోటీ చేయమంటే వాళ్ళు వాళ్ళ శరవాణిలన్నింటినీ ఆపేసుకొని పక్కన కూర్చొని అందుబాటులో వాళ్ళు ఉండలేదని చెప్పి మనకి వినిపిస్తున్నమాట భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతాయి ఓకే సో అసలు వైసీపీలో బాలినేని గారు ఉన్నారు అనేది కొంచెం డౌట్గా ఉండేది ఉన్నారు ఉన్నారు అంటే బయటకు వచ్చేస్తే వార్తలు కూడా యాక్చువల్లీ వచ్చే గురించి తెలుగుదేశం పార్టీ అన్నారు జనసేన అన్నారు అవును జనసేనలో కలిసి పొత్తుల్లో భాగంగా జనసేన తరఫున ఒక మాట అన్నారు లేదు తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి పోటీ చేస్తారని చెప్పని అన్నారు ఇవన్నీ చాలా బలంగా వినపడాయి కదా ఆయనే వెళ్ళి ఎవరి మీద అయితే ఇవన్నీ మనం మాటలు విన్నామో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులైనటువంటి బాలినేని అని సో ఆయనే మాగుండు గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉండమని అడగడం అది బతిమాలడం అవచ్చు బెదిరించడం వచ్చు ఏమైనా కానీ అసలు బాలినేని గారు అన్నటువంటిది ఒక ఎత్తే అయితే దానికి అది కూడా మాగుంటి శ్రీనివాసులు గారు చాలా దగ్గర అయినటువంటి వ్యక్తి బాలినేని గారు సో ఆయన చెప్పినా కానీ మా గారు వినలేదు అంటే అసలు మాగుంటి గారు ఎక్కడ గట్టిగా హట్ అయ్యారంటారు అదేనండి చెప్పాం కదా ఇంత ధనాన్ని మా దగ్గర దాచి పెట్టండి ఖర్చు పెట్టడానికి రేపొద్దున అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి అదే మీరు చేయాల్సింది మిగిలిన నేను చూసుకుంటానని చెప్పని చెప్తే దానికి సమూహంగా లేరు వాళ్ళు పార్టీలో అటు మారిన ఇటు మారిన వ్యక్తిత్వాల్లో వాళ్ళ మీద పెద్దగా దుష్ప్రచారం అయితే లేదు కాబట్టి కాబట్టి ఆయన దానికి ఒప్పుకోకపోవటం వల్లే అప్పుడు పార్టీ వద్దులే అలాంటి వాళ్ళే మాకు కావాలని అన్నారు దానికి వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి పార్టీ కూడా వాళ్ళని దూరంగా పెట్టింది ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారే వాళ్ళకి దిక్కయ్యాడు కాబట్టి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన దగ్గర పంపించారు ఎందుకంటే ఆయన చెప్తే వింటారని వాళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉందని తిరిగి మళ్ళీ నువ్వే ఒంగోలు నుంచి పోటీ చేయమన్నప్పుడు కూడా లోక్సభ సభ్యుడిగా మాగుండ శ్రీనివాసుల రెడ్డి గారు ఉంటేనే నేను ఉంటానని చెప్పని ఆయన అన్నారని కూడా మనకు సమాచారం ఉంది ఇవన్నీ పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి శకునాలే కనపడుతున్నాయి ఓకే ఎందుకంటే ఈ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమైపోతూ ఉంది కాబట్టి ఇక పోటీకి ఎవరు సుముఖంగా లేరు కాబట్టి ఇబ్బందికరమైన పరిణామాలు ఇప్పుడు నిండదాకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడ్డాళ్ళు బెదిరిపోయిన వాళ్ళు ఇతరులో కూడా ఆయన కళ్ళలోకి వస్తే ఉలిక్కిపళ్ళు వేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన అంత బలవంతుడో బలహీనుడో వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఇలా దిక్కు దోషం పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది అంటే బాలనేని గారికి మాగుండు గారికి మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి సో అయినా కానీ మాగుంటగారు వినలేదు అంటే బాలలేని గారు చెప్పిన అసలు మాగుంట గారి ప్లాన్ ఏంటి ఆయన ఏ పార్టీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారు అంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ అలాంటి వ్యక్తులు వచ్చినా తీసుకుంటారు వీళ్ళు అను అనుమానం ఏం లేదు చూడాలి మరి ఏం జరిగింది అనేది నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను అంటే అసలు మాగుంటు గారు మళ్ళీ వెనకడిగేసి వైఎస్ఆర్సీపీ అంటే అటు వెళ్ళేటువంటి అవకాశమే లేదని చెప్పి అనుకోవచ్చు అంటారా లేదు సో చూద్దామండి అంత దగ్గర బంద్ ఉన్నటువంటి బాలినేని గారు అడిగితేనే మాగుండి గారు ఏం చెప్పకుండా అంటే నేను అసలు రాను మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడే ఉంటాను అనేటువంటి నిర్ణయం తీసుకున్న వెనుక అది అక్కడితోనే ఉంటారా